ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభానికి ముందు ఆయా ఫ్రాంచైజీలకు దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాళ్లు ఈ ఏడాది సీజన్ ఆరంభ మ్యాచ్లోనే ఆడే అవకాశాలు కనిపించడం లేదు. దక్షిణాఫ్రికా జట్టు స్వదేశంలో మార్చి 31 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నెదర్లాండ్స్తో 2 మ్యాచ్ల రీషెడ్యూల్ వన్డే సిరీస్ను ఆడనుండడమే దీనికి కారణంగా కనిపిస్తుంది. కాగా ఈ సిరీస్లో తమ జట్టు స్టార్ ఆటగాళ్లను భాగం చేయాలని దక్షిణాఫ్రికా క్రికెట్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఇప్పటికే తమ నిర్ణయాన్ని దక్షిణాఫ్రికా క్రికెట్ బీసీసీఐకి తెలియజేసినట్లు సమాచారం. ఇక ఐపీఎల్ ఫ్రాంచైజీలతో కాంట్రాక్ట్ కలిగి ఉన్న దక్షిణాఫ్రికా ఆటగాళ్ళు నెదర్లాండ్స్లో జరిగే వన్డే క్రికెట్కు ఆడే అవకాశం కనిపిస్తుంది. కాగా అడెన్ మార్క్రమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సీజన్ నుంచే ఎస్ఆర్హెచ్ కెప్టెన్గా మార్క్రమ్ తన ప్రయాణాన్ని ఆరంభించనున్నాడు. ఈ ఏడాది సీజన్లో ఎస్ఆర్హెచ్ తమ తొలి మ్యాచ్ ఏప్రిల్ 2న రాజస్థాన్ రాయల్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్కు అడెన్ మార్క్రమ్ దూరం కావడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ కెప్టెన్గా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ వ్యవహరించే అవకాశం ఉంది. అనంతరం సన్ రైజర్స్ 2వ మ్యాచ్కి అడెన్ మార్క్రమ్ జట్టుతో కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది.